కుడి ఎడమ అయిందన్నట్టుగా ఉంది తెలంగాణ ఎక్సైజ్ శాఖ తీరు. ఆ శాఖ ఉన్నతాధికారుల హడావిడి నిర్ణయం పొరపాటుకు దారితీసింది. తప్పు తెలుసుకుని సరిదిద్దుకునేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ వ్యవహారం చివరికి ప్రభుత్వాన్ని బద్నామయ్యేలా చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగుతున్న బియర్ల కొరత మరింత తీవ్రమయ్యేలా కూడా పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకీ ఎక్సైజ్ శాఖ ఏం చేసింది? ప్రభుత్వం బద్నాం కావడం ఏంటి? నిజంగానే బీర్ల కొరత ఉంటుందా? లెట్స్ వాచ్ దిస్. బీర్ల తయారీ కంపెనీలకు సర్కారుకు మధ్య వారధిగా ఉండి ఎలాంటి సమస్య రాకుండా చూడాల్సిన ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రతిష్ఠకు పోయి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చారనే చర్చ జరుగుతోంది. బీర్ల తయారీ కోసం తెలంగాణలో అనుమతి పొందిన పాత కంపెనీలతో సమన్వయం చేసుకోకుండా కొత్త కంపెనీలకు అనుమతులిచ్చి ఆ తర్వాత సదరు అనుమతులను నిలిపివేసిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీర్లు మద్యం తయారీ కంపెనీలు బేవరేజెస్ కార్పొరేషన్ కు మద్యం ఇచ్చిన తర్వాత వాటిని డిపోల ద్వారా రిటైలర్లకు అమ్మిన 45 రోజుల్లోగా సదరు తయారీ కంపెనీలకు బేసిక్ ప్రైస్ ఎక్సైజ్ డ్యూటీలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ నిధులు సరిగా చెల్లించకపోవడంతో బకాయిలు 1500 కోట్ల రూపాయలకు చేరాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తయారీ కంపెనీలకు ఇవ్వాల్సిన నిధులను ప్రతి నెలా చెల్లిస్తోంది. కానీ పాత బకాయిలను మాత్రం ఇవ్వడం లేదు. దీంతో సదరు కంపెనీలు తమకు పాత బకాయిలు ఇప్పించాలని లేదంటే బీర్లు సరఫరా చేయలేమని ఎక్సైజ్ శాఖపై ఒత్తిడి పెంచారు. వేసవిలో సీజన్ కావడంతో బీర్లు తయారు చేసే బ్రేవరీలతో సమన్వయంతో వ్యవహరించి బీర్లను అందుబాటులోకి తేవలసిన ఎక్సైజ్ ఉన్నతాధికారులు రూటు మార్చారు. పాత కంపెనీలను కాదని గుట్టుచప్పుడు కాకుండా సోమ్ సహా 5 కొత్త బ్రేవరీలకు అనుమతినిచ్చారు. అయితే ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో కొత్త బ్రేవరీలకు బ్రేక్ వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఎక్సైజ్ శాఖ అధికారుల తీరుతో రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడే పరిస్థితి తలెత్తింది. అన్ని డిపోల్లో కలిపి కనీసం 15 రోజుల స్టాకు ఉండాల్సి ఉండగా కేవలం 2.5 రోజులకు సరిపడా మాత్రమే నిల్వ ఉంది. ఇలా ఎక్సైజ్ అధికారుల నిర్వాహంతో రాష్ట్రంలో బీర్లకు కొరత ఏర్పడేలా ఉంది. రాష్ట్రంలో యూబీ, అన్హైజర్ బుష్, కార్ల్స్బర్గ్, లీలసన్స్ కంపెనీలు అనుమతులు పొంది బీర్లు తయారు చేస్తున్నాయి. రాష్ట్రంలో విక్రయించే బీర్లలో సింహభాగం యూబీ, ఏబీ కంపెనీలు తయారు చేసేవి. కాగా ఈ కంపెనీలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇప్పించడం లేదా సదరు కంపెనీలతో సమన్వయం చేసుకుని అవసరమైన మేరకు బీర్లను తయారు చేయించడం ఎక్సైజ్ ఉన్నతాధికారుల విధి. కానీ అలా చేయకుండా కొత్త బ్రేవరీలకు అనుమతివ్వడం, మళ్లీ నిలిపివేయడంతో బీర్ల కొరత ఏర్పడింది. ప్రస్తుతం వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో రోజుకు 1.25 లక్షల కేసుల బీర్లు అవసరమవుతాయని అంచనా. కానీ ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని డిపోల్లో కలిపి 3 లక్షల కేసులు మాత్రమే స్టాక్ ఉందని తెలుస్తోంది. కాగా కొత్త బ్రేవరీల పేరుతో అనుమతులిచ్చిన 5 కంపెనీల్లో మధ్యప్రదేశ్కు చెందిన సోమ్ బ్రేవరీస్ వుడ్ పెక్కర్, హంటర్తో పాటు మరో బ్రాండ్ తయారు చేస్తుందని, మిగిలినవి ఖర్జూరా బీర్లతో పాటు బిర్యానీ అనే బ్రాండ్ ఉత్పత్తి చేస్తాయని సమాచారం. కాగా కొత్తగా అనుమతిచ్చిన కంపెనీల్లో ఒకటి కూడా రాష్ట్రంలో ఎక్కువ మంది వినియోగించే బీర్లు తయారు చేసేవి కాకపోవడం గమనార్హం. దీంతో సోషల్ మీడియాలో ఏపీలో మాదిరి తెలంగాణలో న్యూ బీర్స్ అంటూ ఫోటోలు, సటరిక్ కామెంట్లతో కూడిన పోస్టులు వైరల్గా మారాయి.